జన 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 సేన శరమై సంధించేన నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా. 24వ తారీఖుని గాజువాక నియోజకవర్గం తాలూకా నామినేషన్ల కార్యక్రమం జరిగింది. దాంట్లో పల్లా శ్రీనివాస్ గారు ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. అలాగే వైసీపీ అభ్యర్థిగా అమర్నాథ్ గారు కూడా నామినేషన్ వేయడం జరిగింది. దాంట్లో అమర్నాథ్ గారు నామినేషన్ ఊరేగింపులో ఆయన వాహనం ఎదుర కొంతమంది వైసీపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి ఫోటోతో అలాగే అమర్నాథ్ గారి ఫోటోతో వాళ్ళు కొన్ని విన్యాసాలు చేయడం జరిగింది. అది చూస్తే నాకు చాలా హాస్యాస్పదం అనిపించింది. ఆ వీడియో క్లిప్పింగ్ చూసిన తర్వాతనే అమర్నాథ్ గారు ఎంత దిగజారిపోయారా అని చెప్పేసి నేనైతే ఆశ్చర్యపోయాను. ఒక విధంగా చెప్పాలి అనంటే అమర్నాథ్ గారు ఆ నామినేషన్ రోజునే తన ఓటమిని అంగీకరించినట్టుగా భావించాలి. పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకునే అర్హత అయితే ఆయనకు లేదు. ఎందుకనంటే ఆయన ఒక మంత్రిగా ఉంటూ తన విధులని తను నిర్వహించడం మర్చిపోయి టోటల్గా నిత్యం కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే ధ్యేయంగా ఆయన పనిచేయడం జరిగింది. ఒక విధంగా నాకైతే అనిపిస్తున్నటువంటిది ఏంటనంటే పల్లా శ్రీనివాస్ గారి నామినేషన్లో ఆ జనాలను చూసి ఆయనకి మతి భ్రమించి ఒకవేళ ఆ రకంగా మాట్లాడారా, లేకపోతే ఎలాగా నేను ఓడిపోతున్నాను అని చెప్పేసి ఓటమిని అంగీకరించి మీరంతా కూడా ఎందుకు నేను డబ్బులు ఖర్చు పెట్టడం, మీరంతా కూడాను గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా పల్లా శ్రీనివాస్ గారికి ఓట్లు వేసేయండి అని చెప్పేసి చెప్పాలనే ధ్యేయంతో ఆయన చెప్పాడా అన్నటువంటిది నాకైతే ఇప్పటికీ అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఆయన వైసీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే బీజేపీ తెలుగుదేశంతో కలిసి పనిచేస్తున్నారు, ఒక పార్టీకి నాయకులు. ఆయన నిజంగా ఒక మంత్రిగా ఉన్నటువంటి మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి విజ్ఞానవంతుడు అయి ఉంటే ఖచ్చితంగా ఆయన ఏంటంటే వాళ్ళ నాయకుడి తాలూకా ఫోటో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకొని ఆయన ఊరేగించాలి. ప్రతిపక్ష నాయకుడి ఫోటో ఎప్పుడైతే ఆయన వేసుకున్నాడో మరి మేము ఆ రకంగా భావించాలి. నిజంగా ఆయన తప్పు చేశాడు అన్నటువంటి అనుమానమే కానీ ఖచ్చితంగా అభిప్రాయమే కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ కలిగితే ఇమీడియట్లీ ఏవయ్యా నా ఫోటో కాకుండా ప్రతిపక్ష నాయకుడి తాలూకా ఫోటో పెట్టావు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్లీ ఆయన మీదని చర్య తీసుకోవాలి, లేదంటే ఇమీడియట్లీ క్యాండిడేట్ని మార్చాలి. ఆయన అమర్నాథ్ గారు ఒక శాసనసభ్యుడు ఒక మంత్రి స్థాయిలో ఉండి శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి మరి ప్రతిపక్ష నాయకుడి తాలూకాది రోజు తిడుతున్నటువంటి వ్యక్తిని ఫోటోని ఆయన పెట్టాడనంటే పూర్తిగా పవన్ కళ్యాణ్ గారితో కుమ్మక్కైపోయాడని చెప్పేసి భావించవలసినటువంటి పరిస్థితి అయితే అనిపిస్తుంది. నేనైతే ఆయన తప్పును గ్రహించాడేమో అని నేను అనుకుంటున్నాను. లేదనంటే ఈవేళ ఏంటంటే ఎలాగూ పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకపోతే గాజువాక ప్రజలు నాకు ఓటు వేయరు, అందువలన నేను ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకోవాలి అని చెప్పేసి ఆయన భావించి ఉంటే గతంలో ఆయన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాతో సెల్ఫీ దిగారు నా దగ్గరకు వచ్చి అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి ఈవేళ పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకపోతే నాకు మనుగడ లేదు, నా భవిష్యత్తు లేదు అని చెప్పేసి రోజు తిడుతున్నటువంటి వ్యక్తి ఈ రకంగా రావడం అన్నటువంటిది చాలా ఇది ఏంటంటే నిజంగా వైసీపీ పార్టీకి విలువలు లేవని చెప్పేసి నేనైతే అభిప్రాయపడుతున్నా. విలువలు ఉంటే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అమర్నాథ్ మీద చర్య తీసుకోవాలి. అందువల్ల ఏంటంటే ఈవేళ క్లియర్గా పల్లా శ్రీనివాస్ గారు గెలుస్తున్నారు అన్న దాంట్లో ఆయన ఎవరైతే పోటీ చేస్తున్నారో పోటీ చేస్తున్న అభ్యర్థే ఈ రకంగా చేయడం వల్ల క్లియర్గా తేటతెల్లం అయిపోయింది. అందువల్ల గాజువాక నియోజకవర్గ ప్రజలంతా కూడా ఈవేళ ఉన్నటువంటి ఓటర్లందరూ కూడాను ఈ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించి టోటల్గా పల్లా శ్రీనివాస్ గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలి అని చెప్పేసి నేనైతే గాజువాక నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా.
ఎందుకు చేయనంటే ఈవేళ అమర్నాథ్ గారు ఓటు అడిగే హక్కే లేదు. ఈవేళ అక్కడ అనకాపల్లి నియోజకవర్గంలో గతంలో శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాతని అక్కడ ప్రజలంతా చీకొట్టడం వలన ఇక్కడికి రావడం జరిగింది. అందువల్ల ఒక దగ్గర చలన ఓటు చలన నోటు ఇంకో దగ్గర ఎలా చెల్లుతుంది? అందువలన అనకాపల్లి నియోజకవర్గ ప్రజల కంటే గాజువాక నియోజకవర్గ ప్రజలు అంత అమాయకులు కాదు, చాలా తెలివైనటువంటి వారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో పల్లా శ్రీనివాస్ గారిని గెలిపించమని చెప్పేసి అమర్నాథ్ గారికి చెప్పినట్టుగా నేను భావిస్తూ, అందువలన ఓటర్ మహాశయులు అంతా కూడా దీన్ని గ్రహించి మొత్తం పల్లా శ్రీనివాస్ గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కూడా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. జై హింద్.